పిలుస్తూనే ఉన్నాను, మౌనంగా ఉంటేలా? వచ్చి భోంచేయి విఘ్నేశ్వర. విఘ్నేశ్వర, ఎందుకు రాకుండా ఉన్నావు? నిన్నొచ్చి ఆరగించి వెళ్ళావు కదా, అదే విధంగా ఈ రోజు కూడా రా. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, నిన్నలాగే తల బాదుకుంటాడు. వత్స, నంబి, విఘ్నేశ్వర నీకేం కావాలి? విఘ్నేశ్వర వచ్చేసావా? నువ్వెక్కడ రావో అనుకున్నాను. నిన్న జరిగిన విషయం నీకు తెలుసుగా, ఈ పలహారాలన్నీ నువ్వే కదా తిన్నావు. ఎవ్వరూ నమ్మలేదు. మా నాన్న నన్ను కర్రతో చితక్కొట్టేశాడు. మా నాన్న కొడుతుంటే నువ్వు వచ్చి అడ్డుకోవచ్చు కదా. చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. నంబి, ఇహ నుంచి నిన్నెవరూ సందేహించరు, కొట్టరు కూడా. అయితే సరే, ముందు పోంచేయి. నువ్వు నాతో కలిసి ఎందుకు పోంచేయకూడదు? ఇవన్నీ నాకు అక్కర్లేదు. అయితే మరి నీకు ఏం కావాలి? నాకు జ్ఞానాన్ని ఇవ్వు. అందరూ నన్ను మందబుద్ధి అంటుంటారు. నువ్వు సర్వజ్ఞానివి కదా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. తథాస్తు. నంబి, వేదములన్నిటినీ నీవు అభ్యసించకుండానే పొందగలవు.